వ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టుకొని గత 4.5 సంవత్సరాల నుంచి ఏ వ్యవస్థలో ఉండే ఉద్యోగి కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించకుండా జగన్ మోహన్ రెడ్డి ఇచ్చేటటువంటి ఆయన హెంచ్మెన్ ఇచ్చినటువంటి ఆదేశాలనే చట్టం కింద అమలు పరుస్తున్నారు తప్ప ఇండివిడ్యువల్ గా రాజ్యాంగం ప్రకారం ఏ వ్యవస్థ పనిచేయడం లేదనేటటువంటిది 4 ఏళ్ల నుంచి మనం చూస్తున్నాం ఈ రోజు జైళ్ల వ్యవస్థ గాని అదే విధంగా ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి వ్యక్తులు గాని మరి నిన్న బులెటిన్ ఇష్యూ చేయటంలో గాని నిన్న బులెటిన్ ఇష్యూ చేస్తూ ఈవేళ ఉదయం కూడా డాక్టర్లు తీసుకెళ్ళి రక్త పరీక్షలు చేశాము అనేటటువంటి ప్రశ్నలో మనం చూస్తున్నాం అందుకు డాక్టర్లు ఎవరికి కూడా స్వేచ్ఛ లేదు చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య పరిస్థితిని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి డాక్టర్లకు ఎవరికి స్వేచ్ఛ లేదు అదే విధంగా జైలు సూపరింటెండెంట్కి కూడా స్వేచ్ఛ లేదు ప్రజలారా గమనించండి అందరూ గమనించాల్సినది ఒక విషయం ఇందులో ఉంది హెల్త్ బులెటిన్ ఎవరు ఇష్యూ చేస్తారు హెల్త్ బులెటిన్ ఇంతవరకు కూడా మనం చూస్తుండేటటువంటిట్లో డాక్టర్స్ హెల్త్ బులెటిన్ హాస్పిటల్ నుంచి రిలీజ్ చేస్తారు వాళ్ళ సంతకం పెట్టి మరీ కూడా ఉదయం మధ్యాహ్నం ఇస్తుంటారు చంద్రబాబు నాయుడు గారి లాంటి వ్యక్తిని మరి తప్పుడు ఆరోపణలతో రిమాండ్ లో పెట్టి మరి ఈ రోజున అసిస్టెంట్ జైల్ సూపరింటెండెంట్ ద్వారా హెల్త్ బులెటిన్ ఇష్యూ చేస్తున్నారు అందువల్ల మేము డిమాండ్ చేసేది ఏంటంటే రిప్యూటేషన్ ఉండే హాస్పిటల్స్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గైనకాలజీ గ్యాస్ట్రోఎంటరాలజీ కానీ డాక్టర్ నాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచంలో రిప్యూటేషన్ ఉండేటటువంటి డాక్టరు ఆయన హాస్పిటల్లో కానీ అదేవిధంగా ప్రపంచంలో మరి ఒక మంచి హాస్పిటల్ కింద ఈ అపోలో హాస్పిటల్ కూడా ఉంది కాబట్టి ఆ రెండింటిలో ఎక్కడైనా ఇమీడియట్గా తీసుకువెళ్ళాలి ఎందుకంటే ప్రజల్లో అనుమానాలు చాలా ఉన్నాయి నిన్న సూపరింటెండెంట్ హెల్త్ బులెటిన్ ఇష్యూ చేయడంలో కానీ మరి మాకు వస్తుండేటటువంటి విషయాలు డాక్టర్లని వీళ్ళు చెప్పిందే రాయమండం తప్ప బయటకు ఏ విషయం వెళ్ళాం మీరు ప్రభుత్వంలో ప్రభుత్వ వ్యవస్థల్లో పనిచేస్తున్నారు జాగ్రత్త కబడ్దారని చెప్పి కూడా వాళ్ళని జడిపించి వీళ్ళకి కావాల్సినటువంటి రిపోర్ట్స్ రాయిస్తున్నారు అనేది ఉంది అందువల్ల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన మరి సిజిహెచ్ఎస్లో కానీ ఎయిమ్స్ లేదా ఏఐజీ కానీ లేదా అపోలో హాస్పిటల్కి కానీ ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని పంపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద జగన్ రెడ్డి మీద ఉంది అని చెప్పి ప్రజల తరఫు డిమాండ్ చేస్తున్నాం కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి అవుతారు ఆయనకేం జరిగినా ఫ్యూచర్లో ఏం జరిగినా మీరు రాజ్యాంగ పరిరక్షణగా పెరలేనుకున్నారు బాధ్యత వహించు చర్మాంకంలో ఉంది నీ ప్రభుత్వం ఎప్పటికైనా మేల్కొని రాజ్యాంగం ప్రకారం వ్యవహరించి చంద్రబాబు నాయుడు గారిని ఇమీడియట్గా హాస్పిటల్స్ షిఫ్ట్ చేయాలని చెప్పి పార్టీ తరఫున ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం 34 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపిన దగ్గర నుంచి జైల్లో